చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి రెజ్లింగ్ క్రీడా పోటీలో బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్, వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మౌలా, పిడి సాజహాన్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గతంలో కళాశాల నుండి నవీన్ అనే విద్యార్థి రెజ్లింగ్ పోటీలో బంగారు పతకం సాధించాలని, ఈ ఏడాది సీఈసీ 2వ సంవత్సరం చదువుతున్న సయ్యద్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలో బంగారు పతకం సాధించడం గర్వకారణమన్నారు. డిసెంబర్ నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందేందుకు 2% రిజర్వేషన్ అవకాశం ఉందని, కావున విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. సిఆర్ కళాశాలలో చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. ఇది ఈ పరంపర అనేది గత సంవత్సరంలో మనకు నవీన్ అనేటువంటి విద్యార్థి రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అదే ఈ సంవత్సరం కూడా ఈ మన సయ్యద్ సెకండ్ ఇయర్ సిఈసి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో అంటే చిత్తూరు జిల్లా జట్టు తరఫున పాల్గొని రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో ఈ బంగారు పతకాన్ని సాధించాడు ఈ అబ్బాయి. చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఇది ఇండివిజువల్ ఈవెంట్. ఇది కాకుండా ఇప్పుడు ఇక వచ్చే నెలలో జాతీయ స్థాయిలో మన ఢిల్లీలో జరుగుతాయి. అక్కడ పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో ఇతను మంచి జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంది. ఈ 0.2% అనేది ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో ఇండివిజువల్ ఈవెంట్లో వచ్చిన వాళ్లకు గొప్పగా దాన్ని మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు సింధుకి మనకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాశ్యప్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వారే కాకుండా ఇటువంటి యంగ్స్టర్స్ విద్యార్థులు ఇప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తే జాతీయ స్థాయిలో రాణిస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం మంచి ప్రోత్సాహం కూడా ఇస్తూ ఉంది. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు ముఖ్యంగా చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు విద్యార్థుల్ని తమ పిల్లల్ని గ్రౌండ్కి పంపించి వివిధ వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గేమ్స్లో వాళ్ళకి పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఈ విధంగా ఆశిస్తూ, మీ విద్యార్థి మీ ఎవరైతే 10వ తరగతిలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల పీసీఆర్లో జాయిన్ చేపిస్తే ఇటువంటి అవకాశాలు ఇంకా ఎన్నో ఉంటాయి. ఇది వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు. సయ్యద్ మా నాన్న పేరు ఎస్ ఖాదర్, మా అమ్మ పేరు ఎస్ రిజ్వానా. నేను చిత్తూరు పీసీఆర్ కాలేజ్ నుంచి చదువుతున్నాను. నేను ఈరోజు గోల్డ్ మెడల్ సాధించాను రెజ్లింగ్ తరఫున. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సాధించాలని నా కళ ఈరోజు నిరూపించింది. మా పీటీ సార్ షేక్ షాజహాన్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. మా షాజహాన్ సార్ లేకపోతే ఇది నాకు లేదు. ఇంకా మా కోచ్కి చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా సారు మా పీటీ సార్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇంకా నేషనల్స్కి సెలెక్ట్ అన్నాను. నేను ఇంకా సాధించాలని కోరుకుంటాను. ఇంకా నేను ఫ్యూచర్లో బాగా ఆడి ఈ ఇండియాకి